सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। మహాత్ములారా, మీరందరూ విన్నారు, మళ్ళా ఈ శ్రద్ధతో వినండి, మీకు కూడా ధ్రువమైన వైకుంఠ పదం వస్తుంది. అప్పుడు వాళ్ళంతా అన్నారు, గోకర్ణ తవ గోవిందో గోలోకం దాస్యతి స్వయం ఏవ ముక్త్వా యయుః సర్వే వైకుంఠం హరికీర్తనాః. ఆ మహాత్ములు అన్నారు, గోకర్ణ తమరి విషయానికి వస్తే మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి సాక్షాత్ భగవంతుడు దిగి వస్తాడు, నారాయణుడే వచ్చి మిమ్మల్ని ఆయనతో తీసుకువెళ్తాడు, కాబట్టి మీరు కొంతకాలం హరికథను బోధించండి అందరికీ. ఈయన తీసుకువెళ్తున్నామంటే మీరు తక్కువ అని కాదు, మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు పరమాత్మ ఒకరోజు, మీరు చెప్పండి అని చెప్తూ నారాయణ నామ సంకీర్తనం చేస్తూ వాళ్ళు వైకుంఠానికి బయలుదేరారు. మీ డివోటీస్ అందరూ అన్నారు, అయ్యయ్యో భాగవతం ఇంత గొప్పదా, ఏదో టైంపాస్ అని విన్నాం మేము మొదలు, కాబట్టి హే గోకర్ణ మళ్ళా ఒకసారి బోధించండి, ఈ సప్తాహం మళ్ళా చేద్దాం. శ్రావణే మాసి గోకర్ణ కథాముచే తథా పునః సప్తరాత్రవతీం భూయ శ్రవణం తైకృతం పునః. సనకాది మహాత్ములు అంటున్నారు, మళ్ళా శ్రావణ మాసం, తదనంతర శ్రావణ మాసం ఎప్పుడున్నదో గోకర్ణుడు మళ్ళా కథ ప్రారంభం చేశాడు శ్రావణ మాసంలో. వీళ్ళందరూ విన్నారు, అదే భావనతో విన్నారు, శ్రవణం ఎలా చెయ్యాలో చేశారు, మననం జరిగింది, పూర్తి భాగవత పారాయణం చక్కగా జరిగింది. కథా సమాప్తౌ యజ్ఞాతం శ్రూయతాం తచ్చ నారద. నాయన నారద, కథా పరిసమాప్తిలో ఒక గొప్ప గొప్ప విషయం జరిగింది, విను. ఏమిటి? అనేక విమానాలు వచ్చాయి. అనేక విమానాలు వస్తే ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది కదా, ఎయిర్ ట్రాఫిక్ అంటే ఆ విమానాలు కాదు, చెప్పా కదా జ్ఞానము. ప్రతి వాడికి నిష్ట కలిగింది, అద్వైత నిష్ట కలిగిపోయింది, అందరికీ అంత సుఖమైన జ్ఞానం వచ్చింది, ప్రతివాడు వైకుంఠానికి వెళ్ళాడు. అర్థమైందా? ఎవడూ మిగలలేదు. ఈ కులమా, ఈ గోత్రమా, ఇది చేశాడా, అది చేయలేదా, ఈ పుణ్యం చేశాడా, పాపం చేశాడు, ఇవన్నీ కాదు, శ్రవణ మాత్రము చేత ఫలాన్నిచ్చింది, వాళ్ళు చక్కగా వైకుంఠానికి చేరుకున్నారు. ఇక్కడ రెండు విషయాలు మనం చూడాలి. భాగవత శ్రవణము చేత ప్రతివాడు ఉత్తముడయ్యే అవకాశం ఉంది. మరి దీనికి సాక్షి ఎవరు? నేనేదో చెప్పేశాను, మీరేదో విన్నారు, హూ ఇస్ ద సాక్షి? దానికి హింట్ ఇచ్చారు తులసీదాసు కూడా. హనుమాన్ చాలీసా రాసినప్పుడు ఒక ఆయన సాక్షిగా పెట్టాడు, ఎవరిని? జోయహ పడే హనుమాన్ చాలీసా, నేను రాసినటువంటి హనుమాన్ చాలీసా ఎవరు చదివినా జోభీ పడే, వాడు వీడై ఉండాలి వాడై ఉండాలని రూల్ పెట్టలేదు, జోయహ పడే. హోయ సిద్ధి, సక్సెస్ విల్ కమ్. ఏమయ్యా తులసిదాస్ అంత స్థాయా నీకు, నువ్వు అలా చెప్పేయగలవా? నేను చెప్పడం కాదు, దీనికి ఒక ఆయన్ని లాక్కొచ్చి కూర్చోబెడుతున్నాను. సాకీ గౌరీశ, సాక్షాత్ వారణాసి అధినాయకుడైన పరమేశ్వరుడే ఈ మాటకు సాక్షి అన్న. ఎవడు హనుమాన్ చాలీసా పారాయణం చేసినా వాడు కోరినది జరుగుతుంది. అదేంటిది, ఏమి కోరిన జరుగుతుంది? పిల్లల పెళ్ళిళ్ళు ఇవి కాదు, ఫలచారి నాలుగు పురుషార్థాలు లభిస్తాయి, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. సాక్షి ఎవరు? మానవ మాత్రునైన తులసిదాసు నేను కాదు, సాక్షి సాక్షాత్ పరమేశ్వరుడే. అలాగే ఇక్కడ కూడా సాక్షిని పెట్టారు, ఎవరా సాక్షి? జగత్ సాక్షి అయిన సూర్యుడే దీనికి సాక్షి. గోకర్ణుడు సూర్యుడిని ప్రార్థించడం అంటే అర్థం ఏంటండి? సూర్యుడు ఆగి ఆయనకు ఉపదేశం చేశాడా? అలా కాదు, ఇలా మహత్తరమైన పాపములను సైతం భాగవతం భస్మము చేయగలుగుతుందనడానికి సాక్షి ఎవరంటే సూర్యుడే సాక్షి. అంటే అర్థం ఏంటి? అంత నిజమిది, అంత సత్యము. కాబట్టి అలా పారాయణ చేసిన వాళ్ళందరూ ఉత్తమ స్థితికి వెళ్ళారు. ఇదంతా ఒక ఆయన చూస్తూ ఉన్నాడు సైలెంట్గా. ఎవరు? శ్రీహరి. ఆయన పాంచజన్య ధ్వనిం చక్రే హర్ష తత్ర స్వయం హరి గోకర్ణం తు సమాలింగ్యా కరోత్స్వసదృశం హరి. భగవంతుడు కూడా అక్కడికి వచ్చాడు ఆ విమానాలతో పాటు, ప్రశాంతంగా మౌనంగా చూశాడు. ఆయన కథాశ్రవణం చేస్తుంటే ప్రతి వాడి మనస్సులో తలనే చూసుకుంటున్నాడు భగవంతుడు. ఆ ఆనందాన్ని పట్టలేక హర్షాతిరేకంతో పాంచజన్యాన్ని పూరించాడు ఆయన. అంటే భగవంతుడు సైతం ఆనందపడ్డాడు భాగవతంతో, పాంచజన్యాన్ని పూరించి అంతేనా ఆ గోకర్ణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు, వక్తను ఆలింగనం చేసుకున్నాడు, చేసుకుని తన స్వరూపాన్ని ఆయనకి ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? అపరోక్షానుభూతి అంటాను చూసారా, అది అంటే తన యొక్క స్థితిని ఆయనకు కల్పించాడు. ఎత్ర సూర్యస్య సోమస్య సిద్ధానాం నగతి కదా తం లోకం హి గతాస్తేతు శ్రీమద్భాగవత శ్రవాత్
నాయనా ఎక్కడికైతే సూర్య చంద్రాదులు మహాసిద్ధులు కూడా వెళ్ళలేరో అంత ఈజీగా వెళ్ళలేరో అలాంటి లోకాన్ని భాగవత శ్రవణం చేసిన వాడు పొంది తీరతాడు. భ్రూమోత్రతే కిం ఫలవృందమజ్వలం సప్తాహ యజ్ఞేన కథాస్తు సంచితం కర్ణేన గోకర్ణ కథాక్షరోయై పీతశ్చతే గర్భగతాన భూయః. నాయన నారద ఇంకో మాట చెప్తున్నాం మేము విను, ఎవడైనా సరే ఈ సప్తాహ కథను జాగ్రత్తగా ఫాలో అవుతారో, వినడమే కాదు దాన్ని అనుసరిస్తారో, ఎవడి కర్ణములో గోకర్ణుడు ఉపదేశించిన ఈ మహత్తరమైన భాగవతం పడుతుందో, చెవితో ఎవడైతే గోకర్ణ ఉపదేశం రసమును పానం చేస్తాడో అలాంటి వాడు గర్భగతాన భూయః, మళ్ళా గర్భంలో పడడు ఇంకెప్పుడు. అర్థమైందా? మళ్ళా గర్భంలో పడ్డంటే అర్థం ఏమిటండి? మళ్ళా జన్మ లేదు వాడికి, అంటే మోక్షము లభిస్తుంది. వాతాంబు పర్ణాసర పర్ణాసన దేహ శోషణై తపోభిరుగ్రై చిరకాల సంచితై యోగైశ్చ సంయాతి నతాంగతిం వై సప్తాహ గాథాశ్రవణేన యాంతియాం. నువ్వు సప్తాహ గాథ చేత ఎవరెవరు పవిత్రులు అవుతారని అడిగావు, ఈ స్థితి విను. ఎవడైతే గాలిని భుజిస్తూ కింద పడిన ఆకులను తింటూ బహుకాలము ఉగ్రాతి ఉగ్రమైనటువంటి అతికృచ్ఛ్రమైనటువంటి తపస్సులు చేసినా ఏ గతిని సులభంగా పొందలేరో అలాంటి పరమగతి భాగవత శ్రవణం చేసిన వాడికి లభిస్తుంది. ఆఖ్యానమే తత్ పరమం పవిత్రం శృతం సకృద్వై విదహేదగౌఘం శ్రాద్ధే ప్రయుక్తం పితృతృప్తిమావహేత్ నిత్యం సుపాఠాద పునర్భవం చ. అలాగే దీనికి ఒక ఫలశ్రుతి ఉన్నది. భాగవతంలోని ప్రతి కథకు ఒక ఫలాన్ని చెప్పారు. ఆ కథాశ్రవణానికి ఫలం ఉన్నది. భాగవతం అంతా వింటే ఒక ఫలం, ఒక్కొక్కటి విన్నా ఒక ఫలం ఉందని. అలా ఎవరైతే గోకర్ణ దుంధుకారి ఉపాఖ్యానాన్ని జాగ్రత్తగా విని లోపల చెప్పిన విషయాన్ని బాగా అర్థం చేసుకుని వ్యవహారం చేస్తారో, ఆఖ్యానం ఏతత్ పరమం పవిత్రం అతి పవిత్రమైన కథ ఇది ఎవరు వింటారో వాళ్ళ యొక్క సమస్త పాప సంచయమంతా దహింపబడుతుంది. పాప ఉగము అంటే గ్రూప్ ఆఫ్ సిన్స్, రకరకాల పాపాలు. వేరే చోట ఈ భారతీయులు చూడండి అన్నిట్లో గొప్పవాళ్ళు, మిగతా ఏ కల్చర్కి వెళ్ళినా పాపము అంతే, దేర్ ఎండ్స్ అంతే. మీరు పాపము చేయకండి. పాపం అంటే ఏమిటి? ఈ ఫలాని విషయం. మన దగ్గర పాపము సైతం క్లాసిఫికేషన్ చేయబడింది, అర్థమైందా? సో భారతీయుల మేధ సామాన్యమైనది కాదు. మీరు ఏదైనా మాట్లాడండి, దాని లోతుకు వెళ్ళగలిగినటువంటి శాస్త్రం ఎక్కడైనా ఉంటే అది మన దగ్గరే ఉంది. దిస్ ఇస్ సత్యం. మిగతా వాళ్ళు ప్రపంచాన్ని వదిలేశారు. మన వాళ్ళు ప్రపంచం గురించి చెప్పే కథ అంతా వింటూ కూర్చుంటే దానికి అంతే ఉండదు. అలాగే పాపము అన్నాం, నాట్ ఎ మియర్ సిన్, దే ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సిన్స్. పాపములలో రకరకాల పాపాలు ఉన్నాయి స్వామి. తమరికి ఎలా తెలుసు ఇవన్నీ? నరకాలు రకరకాలుగా ఉన్నాయి కదా. మిగతా వాళ్ళకు నరకం ఒకటే, మనకు బోల్డ్ నరకాలు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా మనమే రిచ్ అండి. అందరూ అనుకుంటారు భారతీయులు చాలా బీదవారని, కానే కాదు, వీఆర్ వెరీ రిచ్. వై? వాళ్ళకు ఒకే నరకం, మనకు నరకములు, రౌరవాది నరకములు. అన్ని నరకాలు ఎందుకున్నాయి సార్, జనం ఎక్కువ అవుతున్నారా ఏమిటి? కాదు, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క నరకం, వెరైటీస్ ఆఫ్ నరకాస్. అర్థమైందా? సో ఆ రకంగా రకరకాల పాపములన్నీ ఉన్నాయి, అన్నీ ఏకకాలంలో దగ్ధమవుతాయి. అలాగే ఎవరైతే శ్రాద్ధకర్మ చేస్తున్నప్పుడు గనక ఇది చదువుతారో వాళ్ళ పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలకు శ్రాద్ధకర్మ నిర్వహించడం మనకు చాలా మంది చేసేటువంటి పనే. అలా శ్రాద్ధకర్మలో గనక గోకర్ణ దుంధుకారి ఉపాఖ్యానాన్ని గట్టిగా పారాయణ చేస్తారో పితృదేవతలు సంతోషిస్తారు. అలాగే ప్రతినిత్యము దీన్ని చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు మోక్ష మార్గము సులభమవుతుంది అని ఈ రకంగా గోకర్ణ ఉపాఖ్యానం పరిసమాప్తమైనది. శాస్త్రాన్ని ఆశ్రయించి భగవత్ పాద పద్మముల యందు భక్తిని గనక పెంచుకుంటే వాణ్ణి పాపి అని అనకూడదు. మళ్ళా సాధురేవహి మంతవ్యః, ఎందుకంటే అతని మనస్సు భగవంతుడి పాదాల్లో ఉంది. అలాగే 4వ అధ్యాయం 36వ శ్లోకంలో ఇంకో మాట చెప్తారు. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఎంత పాపములు చేసిన వాడైనా అయి ఉండవచ్చుగాక జ్ఞానమును శరణు వేడితే, జ్ఞానయోగ్యుడయ్యే ప్రయత్నం గనక చేస్తే ఆ జ్ఞానమే వీణ్ణి ఉద్ధరిస్తుంది అనేటువంటి మాటను కూడా చెప్పారు.
అలా రెండు మాటలు ఇక్కడ విన్నాం. ఒకటి భగవత్ పాద పద్మముల యందు ఆసక్తి, రెండవది జ్ఞాన యోగ్యత. ఇవి రెండింటిని సాధించుకుంటే అతడి గతం అతనికి బంధనము కాజాలదు. ఇది భగవద్గీతలో వచ్చింది. భగవద్గీతలో ఇలా మామూలు మాటలతో చెప్పినటువంటి తత్వాన్ని భాగవత మహాత్మ్యంలో ఒక పెద్ద కథా విస్తరణలో తెలియజేశారు. గోకర్ణ దుందుకారి వృత్తాంతం అంతా ఏమిటంటే ఈ రెండు శ్లోకాలంతే. భగవద్గీతలోని ఆ రెండు శ్లోకాలకి ఉపాఖ్యానము వ్యాఖ్యాన రూపమై ఉన్నది. శాస్త్రము జ్ఞానము అనే మాట వచ్చినప్పుడు ప్రత్యేకించి వేదాంత భాషలో వేదాంత పారిభాషిక కోణంలోంచి చూస్తే జ్ఞానము మూడింటికి సంబంధించిన జ్ఞానం కావాలి. నాకు జ్ఞానం ఉన్నది అని అన్నప్పుడు ఎవరికి లేదు ప్రశ్న? ద క్వశ్చన్ ఈజ్ జ్ఞానము లేనిది ఎవరు అసలు? నాకు అజ్ఞానం ఉన్నది అని చెప్పేవాడికి కూడా వాడికి అజ్ఞానం ఉన్నదనే జ్ఞానం ఉన్నది కదా, కాబట్టి వాడి జ్ఞాని అనవచ్చునా? అలా కాదయ్యా. జ్ఞానము అంటే మూడు జ్ఞానాలు ఉండాలి. ఒకటి జీవజ్ఞానము, రెండవది భగవద్జ్ఞానము, మూడవది ప్రపంచ జ్ఞానం. దీన్నే జీవ జగత్ ఈశ్వర అంటాం. జీవ జగదీశ్వర జ్ఞానములు ఎవడికి ఉంటే వాడికి జ్ఞానం ఉన్నట్టు లెక్క. మిగతా ఏ జ్ఞానాలున్నా అవి బంధ విమోచనం చెయ్యవు, కాబట్టి ఆ జ్ఞానము కేవలం లౌకిక జ్ఞానంగానే పరిగణింపబడుతుంది. ఈ భాగవత శ్రవణము చేత దుందుకారి పవిత్రుడయ్యాడు, జ్ఞానం పొందాడు, విష్ణు సాయుధ్యం లభించింది అంటే అర్థం ఏంటంటే అతడికి జీవజ్ఞానము కలిగినది, ఈశ్వర జ్ఞానము కలిగినది, జగద్జ్ఞానము కూడా కలిగినది. అంటే కేవల భాగవత ఆశ్రయణము ఈ మూడింటిని ప్రసాదించగలదు. భాగవతాన్ని ఆశ్రయించడం చేత వ్యక్తి పొందుతున్న జ్ఞానం ఏమిటి? కేవలం పరమేశ్వర జ్ఞానం కాదు, ఈశ్వర జీవ జగద్జ్ఞానములు తెలుస్తాయి. సో ఎప్పుడైతే ఈ మూడింటికి సంబంధించిన జ్ఞానము తెలుస్తుందో, జీవ జగదీశ్వర జ్ఞానం తెలుస్తుందో, అప్పటి వరకు ఉన్న ఆ ట్రయడ్ అనేటువంటిది కాస్త బైనరీకి వస్తుంది. అజ్ఞానికి ఫార్మాట్ ఏమిటండి? ట్రయాంగిల్ ఫార్మాట్ ఉంది, జీవ జగదీశ్వర ఫార్మాట్. ఎప్పుడైతే ఈ అజ్ఞాని సత్సంగము, మహాత్ముల సంశ్రయము, అలాగే శాస్త్ర శ్రవణము చేస్తాడో, ఆ ట్రయడ్ కాస్త మూడు కాస్త రెండే అవుతాయి. అప్పుడు ఏమిటది? బైనరీ ఫార్మాట్ అన్నాం. ఆత్మ పరమాత్మ అంతే, ఆ తదనంతరం అది కూడా మిగలదు. ఆత్మ పరమాత్మ కూడా లేదు, ఉన్నది ఏక చైతన్యమే, రెండు అనే పరిస్థితి కూడా లేదు. దాన్నే అద్వైత నిష్ట అంటారు. అద్వైత జ్ఞానము అంటే అది కేవలం పైపై వ్యవహారంతో వచ్చేది కాదు, గురువుగారు నెత్తిలో చేయబెడితే వచ్చేది అంతకంటే కాదు. నెత్తిలో చేపెట్టడం వల్ల గురువు గారికి లాభం లేదు, శిష్యుడు గారికి లాభం లేదు. మరి జ్ఞానం ఎలా రావాలి? ప్రయత్నంగా రావాలి. అది సామాన్యుడికి సైతం అలాంటి జ్ఞానం కలిగించేటువంటి సామర్థ్యం భాగవతంలో ఉన్నది. కాబట్టి పూర్వము ఎలాంటి దురాచారములు చేసిన వాడైనా సరే భాగవత కథాశ్రవణం చేస్తే వాడి దురాచార ఫలమంతా నశిస్తుంది, పాప ఫలమంతా పోతుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారైనా మనం భాగవతం వింటే సంవత్సరం వరకు చేసే పాపాలు పోతాయి, ఆ తర్వాత ఎంచక్క మళ్ళీ కొత్త పాపాలు అవి చేసుకోవచ్చు. ఓకే అని కాదు, పాపము చేయకూడని పరిస్థితికి వెళ్ళాలి. ఇలా 5వ అధ్యాయంలో ఇవన్నీ దర్శనం చేశాం, 6వ అధ్యాయాన్ని ఇవాళ మనం చూద్దాం. సప్తాహ శ్రవణ విధి ఎలా చేయాలి, సప్తాహ పారాయణం చేస్తే ఎలా చేయాలి భాగవతాన్ని. కుమారా ఊచుహు, సనత్కుమారులు నారదుడితో ఇలా చెప్తున్నారు. ఇప్పటిదాకా కథ విన్నావు కదయ్యా, భాగవత శ్రవణము మనస్సులోని మాలిన్యమును తుడిచిపెడుతుంది, బాహ్య పాప సంసర్గమును సైతం నివారింపజేయగలుగుతుంది. అథతే సంప్రవక్ష్యామః సప్తాహ శ్రవణే విధిం సహయైర్వసుభిశ్చైవ ప్రాయసద్యో విధి స్మృతం. ఇప్పుడు నీకు సప్తాహ పారాయణ విధిని బోధిస్తాము. ఇలా పారాయణ గనక నీవు చేస్తే నీవు ఏదైతే భక్తి జ్ఞాన వైరాగ్యములను ఉద్ధరించాలనుకున్నావో, ప్రజల హృదయంలో వాటిని ప్రతిబింబింపజేయాలనుకున్నావో, అవన్నీ అలా జరుగుతాయి. సప్తాహ శ్రవణము చేయాలి. చాలామంది అంటారు, అయ్యా సప్తాహ శ్రవణమే ఎందుకు చేయాలి, 10 రోజులు 20 రోజులు ఎందుకు చేయకూడదు, ఎన్ని రోజులైనా చేయవచ్చు. సప్తాహమే అని ఎందుకు పెట్టారు? ఇది కలియుగ ప్రారంభంలో చెప్పినటువంటిది. సనకాదులు నారదుడికి బోధించినది ఎప్పుడో కృత త్రేతాయుగాల్లో కాదు, కలియుగంలో బోధించారు. వారికి బాగా తెలిసిన విషయం ఏంటంటే కలియుగంలో ఉండేటువంటి సాధారణమైన వ్యక్తికి
కొంత కొంతకాలానికి మించి మనస్సు ఒక చోట పెట్టడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే ప్రయారిటీస్ పెరుగుతాయి ఆ ప్రయారిటైజేషన్లో దీన్ని ఎప్పుడు ముందు పెట్టాలంటే వాడి వల్ల ఏ పని కాదు ఒకప్పుడు పరిస్థితి అలా కాదు మిగతా యుగాల్లో ఇన్ని ప్రయారిటీస్ లేవు వ్యక్తికి కాబట్టి వాళ్ళకు సమయం చిక్కింది అలాంటి చిత్తదశ ఉన్నది కాబట్టి వాళ్ళు హాయిగా ఉన్నారు కానీ కలియుగంలో రానురానో ప్రయారిటైజేషన్ బికమ్స్ ఎ ప్రాబ్లం ఇవాళ చాలామంది కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ లైఫ్లో ఉండడానికి ఒకనొక కారణం అది అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు అనగా నేను వింటాను ఏమని ఆ కాలంలో బాగుండండి ఏ గొడవ లేదు ప్రశాంతంగా ఉన్నాం ఓ టీవీ లేదు రేడియో లేదు ఏమీ లేకపోయినా ఆనందంగా ఉన్నాం ఇప్పుడు అన్నీ ఉండి ఆనందంగా ఉండలేకపోతున్నారు దానికి కారణం వాళ్ళేదో జ్ఞానులు మనమేదో అజ్ఞానులు అని కాదు కదండి వాళ్ళు చేసింది లోకాభిరామాయణ చర్చయే కానీ మరి వాళ్ళు సుఖంగా ఉన్నదైతే వాస్తవమే మనం కొద్దిగా అయోమయంలో ఉన్నది వాస్తవమే దీనికి కారణం ఏమిటని ప్రశ్న చేస్తే వాళ్లకు ప్రయారిటీస్ ఎక్కువ లేవు చిన్న గ్రామంలో 40 ఇళ్ళు ఆ 40 ఇళ్ళలో ఉంటే ప్రపంచం ఎంత అంటే 40 హౌసెస్ కాన్స్టిట్యూట్ ద హోల్ వరల్డ్ ఫర్ దెం కానీ ఇవాళ అలా ఉందా పరిస్థితి మన పిల్లలు ఖండ ఖండాంతరంలో వెళ్ళి వాళ్ళు సెటిల్ అయిపోయారు తల్లిదండ్రుల కోరిక కూడా అదే ఏదో రకంగా ఇతర దేశాల్లో ఉండాలి అది పాకిస్తాన్ అయినా పర్వాలేదు చెప్పుకోవడానికి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాయంటే సమ్ ఫారెన్లో అలా బంగ్లాదేశ్ ఆల్సో విల్ డూ ఓకే కాబట్టి అదో తాపత్రయం మనకుంది అలా అందరూ వెళ్ళారు కాబట్టి ఒకప్పుడు వాళ్ళ ప్రపంచం 40 ఇళ్ళు ఇప్పుడు మన ప్రపంచం భారతదేశాన్ని సప్త సముద్రాలని కూడా దాటింది దాంతో ప్రయారిటీస్ పెరిగాయి అలాగే టీవీ లేదు ఒకప్పుడు ఇప్పుడు టీవీ వచ్చి కొత్త కొత్త విషయాలను చెప్పింది ప్రయారిటీస్ పెరిగాయి లిస్ట్ పెరుగుతూ పోయింది అలా భాగవత శ్రవణమును 7 రోజుల గనక మనం నిర్ణయం చేస్తే ఆ 7 రోజులు వాడు ఏదో రకంగా టైం చేసుకొని రాగలుగుతాడు 7 డేసే కదా ఆ 7 రోజుల్లో కలిగే స్థితి వాడిని తదనంతరం ముందుకు పంపిస్తుంది అంతే తప్ప భాగవతాన్ని 7 రోజులే చేయాలి 8వ రోజు చేస్తే పాపం తగులుతుంది ఇలాంటివి ఏమీ లేవు మీకు వీలుంటే సంవత్సరాలు చేయవచ్చు ఇన్ఫాక్ట్ శ్రీ సూత మహర్షి శౌనకాదులకు చెప్పినప్పుడు 1000 సంవత్సరముల సత్రం అది 1000 సంవత్సరముల సత్రయాగంలో బోధించారు అది అర్థమైందా కాబట్టి దీనికి కాల వ్యవధి ఏమీ లేదు సో రెండు కారణాలు ఉన్నాయి సప్తాహం చేయడానికి ఒకటి మన దౌర్బల్యము మనకున్నటువంటి కండిషన్స్ ప్రయారిటీస్ ఇత్యాదులు రెండవది తాత్విక పరమైన అంశము కూడా దాంట్లో ఉన్నది అది నేను కథలోకి ప్రవేశించాక రేపు చెప్తాను ఎప్పుడు పరీక్షిత్ వస్తాడో అప్పుడు మాత్రమే చెప్తాను అప్పుడు దాకా నేను చెప్పలేను దాన్ని సో ద ఫిలాసాఫికల్ కాంటెక్స్ట్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ లేటర్ దిస్ ఈజ్ ది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి వారం రోజుల పాటు పెడితే అందరూ రాగలరు తగిన నియమాలన్నీ ఫాలో అవ్వగలరు ఏర్పాటు చేసే వాళ్ళకు సులభంగా ఉంటుంది ఏదో ఒక వంకతో వాడికి ఇది అలవాటు చేస్తే ఈ వాసనను అంటిస్తే తదనంతర కాలంలో వాడే ముందుకు వెళ్తాడు శ్రీ శంకర భగవత్పాదులు భజగోవిందంలో ఒక మాట అన్నారు ఏమని గంగాజలము కొంచెము పానం చేసిన భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే నాయన భగవద్గీత కొంచెము చదివినా చాలు నీకు యముడితో చర్చలేదు కొంచెము చదివినా అంటే ఎంత చదవాలి కొంచెం అంటే ఎంత నాకు టీ తీసుకొచ్చారు ఆ టీలో నేను చక్కెర వేయాలా వేయొద్దా అని వాళ్ళు అడిగితే కొంచెము వేయండి అన్నాను అంటే కొంచెం అంటే ఎంత వాట్ ఈస్ ద ప్రమాణం వాళ్ళ ఇంట్లో టీలో 2 స్పూన్లు వేసుకునే వాళ్ళు అయితే చక్కెర కొంచెము అంటే 1/2 స్పూను 5 స్పూన్లు వేసుకునేవాడైతే స్వామీజీ 5 స్పూన్లు కూడా వేసుకుంటారా ఉన్నారు ఇక్కడే కొంతమంది అయిదేమిటి అసలు చక్కెరలో టీ పోసుకునే వాళ్ళు కూడా తెలిసిన కాబట్టి వాడు మరి కొంచెం అంటే ఎలా నిర్ణయం చేయాలి సో వేర్ ఈస్ ద పారామీటర్ వాట్ ఈస్ ద పారామీటర్ ఎలా నిర్ణయం చేయాలి చెప్పండి నిర్ణయానికి ఏమీ లేదు మరి భగవద్గీతను కొంచెము చదివినా అంటే నా ప్రకారం నాలాంటి అజ్ఞాని చేసిన కన్క్లూజన్ ఏంటంటే ధర్మక్షేత్రే కొంచెం అయిందా కొంచెం చదివేశాను కదా అయిపోయింది కాబట్టి నాకు ఎముడితో గొడవ లేదు అనవచ్చా అనకూడదా అన చెప్పండి సార్ అంటే శంకరాచార్యుల వారే తప్ప మీరు ఆయనకంటే మేధావులా వారే అన్నారు కొంచెం చదివితే చాలది మీరు అనవసరంగా మొత్తం చదువుతున్నారు అక్కడ శంకరుల వారి హృదయం ఏమిటి ఆ మాట అంటున్నప్పుడు దాని పేరు వివక్ష అంటాం
వివక్ష అంటే వక్తుం ఇచ్ఛా. ఆ మాట చెప్తున్నప్పుడు ఆ వక్త కోరిక ఏమిటి, ఏమనుకొని చెప్తున్నాడు లోపల, దాన్ని స్టడీ చేయాలి. వారి ఉద్దేశం ఏంటంటే మొదలే 701 శ్లోకములతో ఉన్న గీతనంతటిని చదవాలంటే వీళ్ళు చదవరు కాబట్టి కించిత్ అధీత అంటే ఒక అధ్యాయము చదివినా అని అర్థం. ఇలా విచారణ చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు మనకి. అంతే తప్ప ధర్మక్షేత్రే అని చదివి మానేయడం కాదు, ఒక అధ్యాయమైనా చదవాలి. కొంచెము అంటే లెక్క అది. ఒక అధ్యాయం చదివితే ఎందుకు సరిపోతుంది అంటున్నారు ఆచార్యులు. ఈ శంకరాచార్య సో కంటెంట్ దట్ పీపుల్ విల్ రీడ్ వన్ చాప్టర్ అండ్ దే విల్ గెట్ మోక్ష? నో. అక్కడ ఒక లాజిక్, ఒక సీక్రెట్ ఉంది. ఏంటంటే మన శాస్త్రాలు ఏవి కూడా డివిజన్, మీరు చూడండి ఎప్పుడైనా చూడండి ఏ పుస్తకమైనా చూడండి, క్లియర్ కట్ డివిజన్ ఉండదు. అంటే మొదటి అధ్యాయం చదవంగానే రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయం టాపికే ఉండదు. మొదటి అధ్యాయం టాపిక్ కొంత అక్కడ ఉంటుంది, రెండవ అధ్యాయం జ్ఞానయోగం సాంఖ్యయోగం అని ఉంది కదా. సాంఖ్యయోగం ఫస్ట్ శ్లోకాల నుంచి బిగిన్ అవ్వదు. మీకు మొదటి అధ్యాయం పూర్తిగా అర్థం అవ్వాలంటే రెండవ అధ్యాయాన్ని చదవాలి, అప్పుడు కానీ మొదటి అధ్యాయం పూర్తిగా తల్లోకి రాదు. రెండవ అధ్యాయం మళ్ళీ అర్థం అవ్వాలంటే రెండవ అధ్యాయంతోనే కంప్లీట్ అవ్వదు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ అనగానే అవ్వదు. మూడవ అధ్యాయం చదివితేనే రెండవ అధ్యాయం బోధపడుతుంది. దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్. ఇది భగవద్గీత విషయమే కాదు, మీరు ఉపనిషత్తులు కూడా చదవండి అలాగే ఉంటుంది, రామాయణం చదవండి అలాగే ఉంటుంది, భారతం చదవండి అలాగే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఆర్ష గ్రంథములను వేటిని చూసినా క్లియర్ కట్ డివిజన్ చేయరు. అంటే మొదటి అధ్యాయం చదివిన వాడు మొదటి అధ్యాయం తలలోకి ఎక్కాలంటే రెండవది చదవాలి, రెండవది చదివిన వాడు మూడవది చదవాలి. భగవద్గీతను గనక మీరు 3 అధ్యాయాల వరకు కొంత శ్రద్ధతో చదివితే 18 అధ్యాయాలు చదవకుండా ఉండలేరు. ఇది సత్యం.